నేను ఒక్కడే చెప్తుంటే మీరు ఎవరో వింటలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూరప్ కథలు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు యూరప్ కథలు. ప్యారిస్ ఒలింపిక్ సిరీస్ మీద మనం వీడియో స్టార్ట్ చేసాం కదండి. ఆల్రెడీ ఒక వీడియో అయింది. ఈఫిల్ టవర్ దగ్గర ఏ స్టేడియమ్స్ కడుతున్నారు, అక్కడ ఏ గేమ్స్ ఆడుతున్నారు, ఓపెనింగ్ సెరమనీ ఎక్కడ, ఇలాంటి సూపర్ ఇన్ఫర్మేషన్తో ఆల్రెడీ ఫస్ట్ వీడియో రిలీజ్ చేసాం. సో ఇది సెకండ్ వీడియో అనమాట. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు వెస్సయ్ అనే ప్లేస్లో ఉన్నానండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ ప్లేస్ అనమాట. చూడండి అసలు గ్రీనరీ ఎంత బాగుంటుందో. ఈ ప్లేస్ నాకు చాలా చాలా ఇష్టం. ఇదిగోండి నా పక్కన రోజా కూడా ఉంది. సో ఈ ఒలింపిక్ ఫ్లేమ్ వీడియో అయితే మీకు ఈరోజు చూపించబోతున్నానండి. తెలుగులో చెప్పాలంటే ఒలింపిక్ జ్యోతి అంటారండి. ఆ ఒలింపిక్ ఫ్లేమ్ని దాదాపు మే నెల నుంచి ఫ్రాన్స్లో ఉన్న అన్ని సిటీస్లోనే కూడా తిప్పుతున్నారనమాట. ఇప్పుడు మనకి జాతరలో దేవుడిని ఎలా తిప్పుతారో అలా ఈ ఒలింపిక్ ఫ్లేమ్ని మొత్తం కంట్రీ అంతా తిప్పుతున్నారు. సో అదే ప్రాసెస్లో ఈరోజు వెస్సయ్లో జరగబోతుందనమాట. చాలా సందడిగా ఉంటుంది. అండ్ ఒలింపిక్ ఫ్లేమ్ ఎందుకు ఏంటి దాని గురించి మంచి మంచి విషయాలు కూడా చెప్తాను. వీడియో ఫుల్గా చూడండి. అక్కడ చూడొచ్చండి మొత్తం పోలీస్ సెక్యూరిటీ అయితే గట్టిగా ఉంది. ఈ ఒలింపిక్స్కి సెక్యూరిటీ పరంగా కూడా చాలా మెజర్స్ తీసుకుంటున్నారు. పక్క దేశాల హెల్ప్ కూడా తీసుకుంటున్నారు సెక్యూరిటీ కోసం. ఈవెన్ ఇండియా నుంచి కూడా కొన్ని టీమ్స్ వచ్చాయండి సెక్యూరిటీ కోసం. జనాలు చూడండి గుమికూడారు గట్టిగా ఈ ఒలింపిక్ ఫ్లేమ్ సెలబ్రేషన్ చూడడానికి. ఎంతమంది వచ్చారో చూడండి. పెద్ద క్యూ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక ఎంట్రన్స్ గేట్ ఉంది పార్క్లోకి. ఈ లోపల ఈవెంట్ జరుగుతుందంట. సో ఇదంతా క్యూ అనమాట. మేము ఇక్కడికి వచ్చాకనే తెలుసుకున్నాం ఎంత క్యూ ఉందని చెప్పి షాక్ అయ్యామన్నమాట. చూద్దాం లోపలికి వెళ్ళగలుగుతామో లేదో అనేది చూడాలి. ఒక ఒలింపిక్ ఫ్లేమ్కి సంబంధించిన ఈవెంట్కి ఎంత దారుణంగా ఉంటే జనాలు రేపు ఓపెనింగ్ సెరమనీకి ఇంకెలా ఉంటారో ఆలోచించుకోవచ్చు. అసలు రోజా ఏమో లోపలికి ఏదైనా వెళ్ళడానికి షార్ట్ కట్ ఉందని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట పోలీస్ని. ఇక్కడ ఈ ఈవెంట్ పెట్టడం వల్ల లోకల్స్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇదిగోండి ఇక్కడ ఎదరో ఒక ఆవిడ కనిపిస్తున్నారు చూసారా. సో ఈవిడ ఈ పక్కనే ఉంటారంటండి. ఇదిగోండి అక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. ఆ ఇంట్లోనే ఉంటారంట. కానీ ఆవిడ ఇంటికి వెళ్ళడానికి ఆవిడకే పర్మిషన్ లేదు. మొత్తం ఈ బ్యారియర్స్ అన్నీ దాటి రోడ్డు దాటి తిరిగి రావాలి అని చెప్తున్నారు అక్కడ పోలీసు. సో చాలామంది పోలీసుల మీద కోప్పడిపోతున్నారు అనమాట. అదిగోండి చూడండి వాళ్ళు మనల్ని చూసి హలో చెప్తున్నారండి. సరదాగా టోపీలు పెట్టుకుని ఉన్నారు చూడండి, కోకో కోలా టోపీలు. సో ఇదిగోండి చాలాసేపటి నుంచి మనం ఆ ఒలింపిక్ ఫ్లేమ్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడే దిగిందనమాట. అదిగో ఈ బస్సులోనే ఈ ఒలింపిక్ రిలే అనేది మొత్తం ఎంటైర్ ఫ్రాన్స్ కంట్రీ అంతా రౌండ్ వేస్తుంది అనమాట. ఇప్పుడు ఎనీ మూమెంట్ మన ముందు నుంచి ఇలాగా పాస్ అవ్వచ్చు అనమాట. చూడండి జనాలందరూ ఫుల్ జోష్లో ఉన్నారు అసలు. అదిగో అదిగోండి మన దగ్గరికి వస్తుంది ఫ్లేమ్. ఒలింపిక్ ఫ్లేమ్ పట్టుకున్న ఆ లేడీ పేరు కరోలినా గార్సియా అండి. ఫేమస్ ఫేమస్ ఫ్రెంచ్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ప్రస్తుతం మనం ఉన్న లొకేషన్ నుంచి ఒలింపిక్ ఫ్లేమ్ని దగ్గరగా వీడియో తీసే ఛాన్స్ అయితే దొరకలేదండి. కానీ ఈ రోజు ఆఫ్టర్నూన్ రోజా వాళ్ళ ఆఫీస్ పక్కనే ఒలింపిక్ రిలే జరిగింది. అప్పుడు రోజా మంచి విజువల్స్ అయితే తీసిందనమాట. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే అతని చేతిలో ఒక చిన్న ల్యాంతరన్ లాంటిది ఉందండి. అదే మెయిన్ ఒలింపిక్ ఫ్లేమ్ అనమాట. ఈ ఫ్లేమ్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ల్యాంతరన్లో పెట్టి తీసుకెళ్తారు. సో ఒలింపిక్ ఫ్లేమ్ని వెలిగించాలంటే దీని నుంచి ఫైర్ తీసుకుని ఆ గొట్టాన్ని వెలిగిస్తారనమాట. చూడండి ఒలింపిక్ ఫ్లేమ్ రిలే అయితే ఇక్కడ మొదలైంది. ఫ్లేమ్ చుట్టూరు సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ ఫ్లేమ్ అనేది ఆడకూడదు, దీన్ని కావాలనే ఆపడానికి కొంతమంది ఆకతాయిలు కూడా ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఎంటైర్ ప్రాసెస్నే ఒలింపిక్ టార్చ్ రిలే అంటారండి. ఒక పార్టిసిపెంట్ నుంచి ఒక పార్టిసిపెంట్కి ఇలా ఈ ఫైర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుందనమాట. కొద్దిగా క్లోజ్గా చూడండి ఒలింపిక్ ఫ్లేమ్ చుట్టూరు ఎంత సెక్యూరిటీ ఉందో. అలాగే ఈ ఫ్లేమ్ని పట్టుకోవడానికి పెద్ద సెలబ్రిటీయో ప్లేయరో అవ్వాల్సిన అవసరం లేదండి. చాలామంది అప్లికేషన్స్ ఫిల్ చేశారు, అందులో కొంతమందిని లక్కీ డ్రాలో సెలెక్ట్ చేసి అందరికీ అవకాశం ఇచ్చారనమాట. సో హౌ డు యూ ఫీల్? సో ఈ ఒలింపిక్ జ్యోతి అనే ఈ ట్రెడిషన్ ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం గ్రీస్లో ఎప్పుడైతే ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయో అప్పుడే మొదలైందండి ఈ కల్చర్. అదే కల్చర్ ఇప్పటి వరకు ఈ 2024 ఒలింపిక్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ ఒలింపిక్ జ్యోతిని దేశం మొత్తం తిప్పడానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్షిప్ని అలాగే పీస్ శాంతిని ప్రాపగేట్ చేయడానికి. సో ఇలా పెట్టారనమాట, అందరూ ప్రపంచమంతా కలిసి ఉండాలనే ఇంటర్నల్ మీనింగ్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఈరోజు ఒలింపిక్ రిలే ఫైనల్ పాయింట్కి చేరుకుందండి. ఈ పార్క్ లోపల జరగబోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ ఒలింపిక్ ఫ్లేమ్తో లోపల ఉన్న ఒక కోల్డ్ రోన్ని వెలిగించబోతుంది అనమాట.
మనం ఎక్కడికి వెళ్ళినా మనం లోకల్ వ్యక్తుల్ని పలకరిస్తాం కదండి. సో సరదాగా ఇక్కడ కొంతమంది ఫ్రెంచ్ కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళు అసలు ఒలింపిక్స్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. హలో, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? మై నేమ్ ఇస్ గబ్రియల్. ఓకే, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఐమ్ కమ్ ఫ్రమ్ ఫ్రాన్స్, సో ఇన్ వెర్సాయిస్ సిన్స్ ఐమ్ బోర్న్. అండ్ యూ? ఫ్రమ్ వెర్సాయిస్ టు వెర్సాయిస్. యు? వెర్సాయిస్. ఓకే, సో ఆల్ ఆఫ్ యువర్ లోకల్ ఫ్రెండ్స్. ఓకే, అందరూ లోకల్స్ అంటండి. సో మే నో లైక్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఒలింపిక్స్? లైక్ ఒలింపిక్స్ ఇస్ గోయింగ్ టు బి ఆర్గనైజ్డ్, ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 26th of July. సో హౌ డూ యూ ఫీల్ బికాస్ ఇట్స్ ఇన్ యువర్ హోమ్ టౌన్? ఐ థింక్ ఇట్స్ రియలీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెండ్స్ బికాస్ యు నో దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ద మోస్ట్ ఆఫ్ టైమ్ దిస్ సిటీ ఇస్ ప్రెటీ ఎంప్టీ ఇన్ ద సమ్మర్ అండ్ టుడే లైక్ యూ కెన్ సీ దర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్. A really good vibes yeah. In all the cities, so it's really really good. Okay, and yeah, so that's nice to know. And which is your favorite sport? Beach volley. Okay, beach volleyball. Yes. Okay, and yours? Swimming. Okay, and for you? Avion. Rowing. Yeah. Okay, yeah. Okay. So and why don't you say football? Because Europe is crazy about football. I think I would like to say football. For sure, because we have a really good team in France. Yes. And all of you have already played football in clubs, so yeah. Oh, that's nice. We recently saw the Euro Cup and France did really very well. So have you booked your tickets for the Olympics? No, it's okay. Not expensive. Okay, yes. So in rugby, 7 against 7, but it's only for the qualification. Okay. It's not the real competition, but I think it would be a good experience. Okay. So what is this hat you are wearing? That hat, who gave you that hat? So it's a little hat that we got by following the Coca-Cola truck. Okay. And we made a lot of noise. Okay. And we saw that we were some happy guys, so they launched. Nice. That's nice. That's looking good, and you guys are looking special in the crowd. So super andi illu Coca-Cola truck ni follow avutu manchi noise cheyadam valla valliki ee topil gift ga icharanta. Chaala baagundi, manavallandaru baaga active ga chepparu. So very nice to meet you guys. Thank you. And I wish you have a great time during the Olympics. Yes, thank you so much. అదండి, ఇప్పుడు నేను ఒక్కడే చెప్తుంటే మీరు ఎవరో వింటలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూరప్ కథలు. అది మన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూసారు కదండి ఆ కుర్రాళ్ళు ఏం చెప్పారు, ఒలింపిక్స్ టికెట్లు బుక్ చేసుకున్నారా అని అడిగితే ఇంకా లేదు, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నారు. ఒలింపిక్ టికెట్స్ రేట్ల గురించి కూడా చెప్తానండి, అసలు దిమ్మ తిరిగిపోయే రేట్లు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, జూలై 26 సాయంత్రం ఓపెనింగ్ సెరమనీ అయితే మొదలవబోతుంది ప్యారిస్ మహానగరంలో. సో ఆ సో అందరూ మనకు అసలు తగ్గట్లేదు, కెమెరా కనబడేసరికి అందరూ హలో చెప్తున్నారు ఈరోజు. సో అదండి, ఒలింపిక్ టికెట్స్ అయితే భయంకరమైన రేట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెనింగ్ సెరమనీ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు, అంతకంటే గ్రాండ్గా టికెట్ రేట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లో చూపించినట్టుగా ఓపెన్ సెరమనీకి కేటగిరీ ఏ అంటే ఒక VIP టికెట్లు ఉంటుందండి, ఈఫిల్ టవర్ ఎదురుగుండా కూర్చుని చూడొచ్చు అనమాట ఓపెనింగ్ సెరమనీ. దానికి టికెట్ 244,000 రూపాయలు ఉంది. కేటగిరీ బీకి వస్తే అది 145,000 వరకు ఉంది. కేటగిరీ డి, కేటగిరీ సిఈ, అలా వేరువేరు కేటగిరీలు ఉన్నాయి. 50,000, 60,000, 70,000 ఆ రేంజ్లో. తక్కువ కేటగిరీ టికెట్ అయితే 8,000 రూపాయలు ఉందండి, అది నిలబడి చూడాలి, కానీ ఆ టికెట్స్ అయితే అసలు దొరకట్లేదు. మేమేదైతే టికెట్ తీసుకున్నామో బ్యాడ్మింటన్కి, అది ఒక్కొక్క టికెట్ అది కూడా 4 గంటల గేమ్ చూడడానికి 7,200 అండి. బ్యాడ్మింటన్ టికెట్ ఒక్కొక్కటి 7,200, అది కూడా దొరికింది కాబట్టి. సో ఆ టికెట్ దొరకపోయి ఉంటే 10,000 అయ్యి ఉండేది అదే టికెట్ 4 గంటలకి. కొన్ని కొన్ని గేమ్స్కి ఫైనల్ టికెట్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మన నీరజ్ చోప్రా ఉన్నారు జావలిన్ త్రో, ఫైనల్స్కి వెళ్తారు, గోల్డ్ కొడతారనే ప్రెడిక్షన్ అయితే ఉంది. ఆ ఫైనల్ గేమ్కి మనం వెళ్ళాలంటే 125 యూరోస్ ఉందండి టికెట్. ఇప్పుడు ఫైనల్ టికెట్ 125 అంటే 125 x 90 అయ్యండి, ఎంత అంటే ఒక 10,000 పైనే ఒక టికెట్ ఫైనల్కి. అది కూడా 125 దొరికితే, అది దొరకకపోతే ఇంకా ఎక్కువ అనమాట, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. ఈ ఒలింపిక్స్ ఒకటే కాదండి, మీరు ఏ స్పోర్టింగ్ ఈవెంట్ తీసుకున్నారు, ఫిఫా వరల్డ్ కప్ జరిగింది ఖటార్లో, అక్కడ కూడా భయంకరమైన రేట్లు. ఎందుకంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, $10 బిలియన్ ఖర్చు పెట్టిందండి ఫ్రెంచ్ గవర్నమెంట్, 83,000 కోట్ల రూపాయలు అంటే.
సో అంత బడ్జెట్ ఓన్లీ స్పాన్సర్స్ నుంచి, గవర్నమెంట్ ఫండింగ్ నుంచే కాదు, టికెట్ల నుంచి కూడా గట్టిగా లాగుతున్నారు అన్నమాట. మొత్తానికి అయితే ఈరోజు ఒలింపిక్ ఫ్లేమ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటున్నానండి. చాలా బాగా జరిగిందండి ఈవెంట్. ఒలింపిక్ ఫ్లేమ్ కూడా మీకు చూపించగలిగాను. సో ఓపెనింగ్ సెరమనీకి వెళ్తారా అంటే చూడాలండి. ప్యారిస్ సిటీ అంతా కూడా 10 లక్షల మంది ఉంటారనే ప్రిడిక్షన్ ఉంది. సో అంతమంది జనాల్లో మనం వెళ్ళి ఎక్కడి నుంచైనా చూడగలిగే అవకాశం ఉందేమో ట్రై చేస్తాను, లేదంటే చూద్దాం ఎలా వీలైతే అలా చేద్దాం. ఒలింపిక్స్కి సంబంధించి ఇంకా మంచి కంటెంట్ వస్తూనే ఉంటుంది, చెప్పాను కదా ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నామని. సో చూడండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై.